హైదరాబాద్ కు దగ్గరలో గజం భూమి కేవలం 600 రూపాయలు మాత్రమే. వివరాలకై స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కు వెళ్లారు. ఎందుకు వెళ్లారు, ఆయన ఏం మాట్లాడారు తెలుసుకుందాం. ఇదే అంశంపై మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ లో జాయిన్ అవుతున్నారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాపారావు గారు. వారితో మాట్లాడదాం. పాపారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్ కు వచ్చారు, దీనికి కారణం వచ్చిన విషయం చెప్తారా? ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక 6 వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దానికి స్వయంగా వారి పేరు మీదనే ఉన్నాయి వెహికల్స్ కాబట్టి ఇవాళ ఆఫీస్ కు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మిమ్మల్ని కలిసారా సార్? ప్రత్యేకంగా నన్నేం కాదు, అంటే నా దగ్గరకు వచ్చారు. ఓకే, నేనే దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేయించి పంపించాను. మొత్తంగా 6 వెహికల్స్ అంటున్నారు, అంటే ఇందులో వారాహి మినహాయించండి. వారాయి మినహాయించి, వారాయి ఎప్పుడో అయిపోయింది కదండి, ఇప్పుడు వారి కాన్వాయ్ లో ఒక స్కార్పియోలు, అలాంటి వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. 6 వెహికల్స్ కి ఇప్పుడు చేశారని చెప్తున్నారు. రైట్, అయితే ఇక్కడ ప్రత్యేకించి రూల్స్ గురించే మాట్లాడుకుంటే సార్, ఏపీకి సెపరేట్ గా మనకి తెలంగాణకి సెపరేట్ గా రూల్స్ ఉంటాయండి? ఆర్టీఓ రూల్స్ ఎలా ఉంటాయి అసలు? తెలంగాణకు సెపరేట్, ఏపీకి సెపరేట్ ఏముండవండి. మొత్తము సెంట్రల్ యాక్ట్ ప్రకారము రూల్స్ ఉంటాయి, సెంట్రల్ రూల్స్ ఉంటాయి, దాని ప్రకారమే ఉంటుందండి. ఓకే సార్, ఇక్కడ స్వయంగా వ్యక్తి రావాల్సి ఉంటుంది, అంటే సిగ్నేచర్స్ ఉంటాయా, లేకపోతే లైవ్ లో ఫోటో పిక్ తీసి పెడతారు, ఇలాంటివి ఏమైనా ఉంటాయండి? రూల్స్ ఫోటో దిగవలసి వస్తుంది సిస్టమ్ లో కాబట్టి స్వయంగా రావడం జరుగుతుంది. ఎవరైనా రిజిస్టర్ కోసము రిజిస్ట్రేషన్ కోసము ఆఫీస్ కు వచ్చి ఫోటో దిగాలి. ఫోటో దిగిన తర్వాత థంబ్ ఇంప్రెషన్ పెట్టాలి, డిజిటల్ సిగ్నేచర్ చేయడం జరుగుతుంది. సో యజమాని కంపల్సరీ రావాల్సి ఉంటుంది. అవునండి. 6 వెహికల్స్ పవన్ కళ్యాణ్ గారి పేరు మీదే ఉన్నాయా సార్? పవన్ కళ్యాణ్ గారి పేరు మీదనే ఉన్నాయి. ఓకే, ప్రత్యేకించి నెంబర్ల విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? నెంబర్లు అనేది రేపు తెలుస్తాయండి ఏం అలాట్ అయినాయో. రిజిస్ట్రేషన్ వెహికల్ ఇన్స్పెక్షన్ చేసి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. నెంబర్లు అనేది రేపు తెలుసు. ఓకే, ఈ వెహికల్స్ అంటే ఏవైతే రిజిస్ట్రేషన్ జరిగాయి, ఇవన్నీ అంటే కాన్వాయ్ లో ఉండే వెహికల్స్ అండి, పర్సనల్ వెహికల్స్? పర్సనల్ వెహికల్ అండి, అవి దేనికి యూజ్ చేస్తారో తెలియదు కదా మాకు. ఓకే, వెహికల్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేశాం. ఎస్, ఆర్టీ ఆఫీస్ లో కనిపించిన విజువల్స్ అన్నిట్లో మీరు ఉన్నారు పక్కన పవన్ కళ్యాణ్ గారి పక్కన, ఏం మాట్లాడారు మీతో, దేని గురించి సంభాషించారు తెలుసుకోవచ్చా? దేని గురించి అంటే అది ఎట్లుంటది, ఆఫీసు, ఆఫీస్ ఫంక్షన్స్ ఏంది, ఆఫీస్ కు ఎంత మంది, ఎవ్రీడే ఎన్ని ఆఫీసులు ఉన్నాయి, అలాంటి ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది. ఓకే, మీరు ఎక్స్పెక్ట్ చేశారా సార్ వస్తారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా, అంటే ఆయనే రావాల్సి ఉంటుంది అని? అంటే వెహికల్స్ ఎవరైనా రిజిస్ట్రేషన్ కు రావాల్సి వస్తుంది అండి. ఇంతకు ముందు గవర్నర్లు వచ్చారు, జడ్జిలు వచ్చారు, అందరు వచ్చారు. సో ఈ నేపథ్యంలో వారు కూడా రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అంటారు. ఎవరైనా వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్ ప్లస్ ఫోటో దిగడానికి తప్పకుండా రావాల్సి వస్తుంది, వచ్చారు. ఈ నెంబర్ విషయంలో అంటే రేపు మనకు తెలిసే అవకాశం ఉంటుందా, లేకపోతే రేపు మళ్ళీ రావాల్సి ఉంటుందా అని? ఇది ఒక్కసారి సరిపోతుంది, ఆన్లైన్ లో అలాట్ అయిపోతాయి. సో వాటి గురించి ఏమైనా స్పెషల్ గా అడిగారా సార్? నెంబర్స్ గురించి ఏమైనా అడిగారా? లేదు, అడగలేదు. సో వారాహికి మాత్రమే కేర్ తీసుకున్నారు ప్రత్యేక. ఫంక్షనాలిటీ ఏంది, అసలు ఎలా జరుగుతుంది, బేసిక్ నుంచి మొత్తం చాలా డీటెయిల్ గా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఎంత మంది స్టాఫ్ ఉంటారు, వారు విధులు ఏంది, ఎట్లా విధులు నిర్వర్తిస్తారు అని మా ఆర్టీ ఆఫీస్ ను అప్రిషియేట్ చేయడం కూడా జరిగింది. ఓకే, ఎట్లా బాగా చేస్తున్నారు ఆన్లైన్ లో అని అప్రిషియేట్ కూడా చేయండి. ఓకే, నిత్యం కొన్ని వందల వేల వెహికల్స్ కి రిజిస్ట్రేషన్ జరుగుతూనే ఉంటుంది. సో ఆ విషయాలన్నీ చర్చించారంటారు. అవును సార్, ఇందాక అన్నారు సార్ మీరు ఏపీ గాని తెలంగాణ గాని సెపరేట్ గా ఏముండవు, అన్నిటికీ ఒకటే అని. బేసిక్ రూల్స్ చెప్తారా రిజిస్ట్రేషన్ పద్ధతిలో, అది ఎవరికైనా ఒకటేనా, విఐపీస్ కైనా, నార్మల్ పీపుల్ కైనా? కామన్ మ్యాన్ కు, విఐపీ కి, అందరికీ ఒకటే అండి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఒకటే ఉంటుంది. ఓకే, దాంట్లో డిఫరెన్స్ ఏముండదు. రైట్, అండ్ ఒక్కటి మరీ ముఖ్యంగా మాట్లాడుతున్నారు సార్, అంటే రిజిస్ట్రేషన్ అయింది తెలంగాణలో, మీరు ఏపీలో ఎలా ఈ వెహికల్ని రన్ చేస్తారంటూ అక్కడ
ప్రభుత్వం నుంచి ఒక మాట అయితే వినిపించింది ప్రభుత్వ మంత్రుల దగ్గర నుంచి ప్రత్యేకంగా. సో అలాంటి రూల్స్ ఏమన్నా ఉంటాయండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ వేరే రాష్ట్రంలో తిరగాలంటే సెపరేట్ గా ఏమైనా ట్యాక్సులు కట్టాల్సి రావడం గానీ, ఏదైనా పర్మిషన్ స్పెషల్ గా తీసుకోవటం గానీ? తిరగచ్చు, అదేం ఇబ్బంది లేదు. యాజ్ పర్ రూల్స్ ఏదన్నా కూడా తిరగచ్చు. ఇప్పుడు ఒక నెల రోజులు పైబడి ఉంటే అప్పుడు ఆర్టీ ఆఫీస్ లో చెప్పి ఇక్కడ ట్యాక్స్ కూడా కట్టవలసి ఉంటది. కాకపోతే వస్తూ పోతూ ఉంటే ఏం ఇబ్బంది ఉండదు. ట్యాక్స్ అంటే ఎంత పే చేయాల్సి ఉంటుంది సార్? ఇంకా ప్రత్యేకంగా రూల్స్ ఏంటి, ప్రతి నెల నెల కట్టాల్సి ఉంటుందా? పర్సనల్ వెహికల్ కాకుండా ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనుకోండి, దానికి ఎంటర్ అయినప్పుడు, బార్డర్ లో ఎంటర్ అయినప్పుడు ట్యాక్స్ కట్టవలసి వస్తుంది. ఓకే, మామూలు ఓన్ వెహికల్స్ మనము తింపుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయినవి ఓన్ వెహికల్స్ అంటే దేనికి యూజ్ చేస్తారో తెలియదు అని అన్నారు మీరు. మేబీ అది క్యాంపెయినింగ్ వాడినా, కాన్వాయ్ వాడినా, లేకపోతే ఎక్కడ వాడినా కాదండి. తెలంగాణకు కొన్ని వేల వెహికల్స్ ఆంధ్ర నుండి వస్తుంటాయి. మేమేమో ఇక్కడ ఉంటేనే పర్మనెంట్ గా ఉంటున్నారు, 6 నెలల నుంచి ఉంటున్నారు అంటేనే మేము ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. అదర్వైజ్ మేము దాన్ని పట్టించుకోము. టెంపరీ వచ్చిపోతుంటే ఏం పట్టించుకోము. అయితే ప్రత్యేకించి వారాహి విషయంలోనే ఈ కాంట్రవర్సీ క్రియేట్ అయింది, అందులోనూ టైర్ల గురించి కూడా మాట్లాడారు సార్. ఈ టైర్స్ యూజ్ చేయకూడదు వెహికల్ కి అనేది కూడా ఒక కాంట్రవర్సీ క్రియేట్ అయింది. కాంట్రవర్సీ అనేది అవుతుంటది అండి, మేము యాజ్ పర్ రూల్స్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది, వాళ్ళు యాజ్ పర్ రూల్స్ ఏ తిరుగుతారు. సో ఖచ్చితంగా పర్మిషన్స్ అనేవి అప్పటి బట్టి ఉండాలంటారు. మీరు అన్నారు ఇందాక చాలా వెహికల్స్ వస్తూ పోతూ ఉంటాయి, కొన్ని కొన్ని పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని. అంటే దానికి ట్యాక్స్ చెల్లించవలసి వస్తుంది. 1 మంత్ వరకు మనము, ఇప్పుడు నేను సపోజ్ నేను తెలంగాణలో రిజిస్టర్ అయింది నా వెహికల్, నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాను ఒక పని మీద, 29 రోజులు ఉన్నాను, 30th డే ఇక్కడికి వచ్చాను, మళ్ళీ నెక్స్ట్ డే అవసరం అని మళ్ళీ వెళ్ళాను, ఏమి ఇబ్బంది ఉండదండి. ఓకే, సో అప్పుడు ప్రాబ్లం ఉండదు? ఉండదు. సో ఒక్కసారి ఇక్కడ నుంచి బార్డర్ దాటిన తర్వాత, అంటే పవన్ కళ్యాణ్ గారి వారాహి వెహికల్ గురించి మాట్లాడితే, క్యాంపెయినింగ్ స్టార్ట్ అయిందంటే కొన్ని నెలల పాటు ఉంటుంది కదా సార్, అప్పుడు పరిస్థితి ఉంటే ఇప్పుడు యాజ్ పర్ రూల్స్ ఎవరైనా ట్యాక్స్ పే చేస్తారు, నెలల పాటు ఉంటే ట్యాక్స్ పే చేస్తారు వాళ్ళు దానికి సంబంధించిన ట్యాక్స్. సో ట్యాక్స్ పే చేసి వేరే రాష్ట్రంలో మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అక్కడ తిప్పుకోవచ్చు ఆ వెహికల్, ప్రాబ్లం ఏమి ఉండదు అంటున్నారు. తిరగచ్చు, నో ప్రాబ్లం. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు పే చేయాల్సి ఉంటుందా అండి? తెలంగాణలోనే రిజిస్ట్రేషన్ జరిగింది కాబట్టి, అనే రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే.